నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీల మాటల యుద్ధం ముగిసింది బీబీ నగర్ ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి బీజేపీకి గ్యాస్ బండ దెబ్బ ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు బ్రిటన్ను వణికిస్తున్న ఏవై ఫార్టీ ఫోర్ పాయింట్ టూ రకం కరోనా కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి టీఆర్ఎస్ బీజేపీలకు ఓటేస్తే ఒరిగేదేం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు సంతరించుకుంటోంది రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు వాటిలో విశాఖకు సంబంధించి స్కై టవర్ తదితర ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి అలాగే విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్ ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు డ్రగ్స్లో కట్టడిలో డ్రగ్స్ కట్టడిలో ఏపీ భేష్ ప్రధాన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీ పనితీరు అని జాతీయ క్రైమ్ రిపార్ రికార్డు బ్యూరో నివేదిక వెల్లడించింది బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది పట్టాభి భూతుల వీడియో రాష్ట్రపతి చూపించారా అని చంద్రబాబును ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయనన్నారు ప్రమాణం లేని ఖాళీలపై కఠిన చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు మోడీ అమిత్ షాను అమిత్ షాతో అమిత్ షా చంద్రబాబు ఫోన్ చేశారంటూ కొత్త డ్రామాకు తెరదీశారని సద్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు ఈనాడు తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచార వ్యూహం విజయవంతమైందని సీఎం కేసీఆర్ అన్నారు డిజిటల్ సాంకేతికలో తెలంగాణ అద్భుతాలు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు వెలుగులు పోస్తాయి మొక్కలే అంటూ స్టోరీ ఇచ్చారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరుగుతుంది ఈ సమావేశంలో ఇరవై నుంచి ఇరవై అంశాలపై చర్చ జరుగుతుంది ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఏడెడ్ విద్యా సంస్థలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆ విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ వ్యాఖ్యానించారు వివేక హత్య కేసులో నలుగురుని ఛార్జ్షీట్లో పెట్టిన విషయాన్ని కూడా ఇచ్చారు చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని తెలుగుదేశం వర్గాలు తెలిపినట్లుగా వార్తనిచ్చారు రాజుకు ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు నమస్తే తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది హుజురాబాద్లో గెలిచేదికి శ్రీనివాస్ శ్రీనివాసేనని మంత్రి హరీష్ రావు అన్నారు మంత్రి కేటీఆర్ ప్యారిస్ పర్యటనకు వెళ్ళారు రేపు ఫ్రాన్స్ ఎగువ సభలో జరిగే యాంబిషస్ ఇండియా సదస్సులో పాల్గొంటారు గ్యాస్ సిలిండర్పై పెరిగిన వంద రూపాయల ధర వచ్చే వారం నుంచి అమలవుతుంది వార్త తెలంగాణలో ఆంత్రాక్స్ వ్యాపించడంతో అలర్ట్ ప్రకటించారు ఆంత్రాక్స్ను అడ్డుకట్ట వేసేందుకు పశుసంవర్ధక శాఖ రంగంలో దిగింది రాష్ట్రంలో ఉరివేస్తే వరే అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ బీజేపీ నేత బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు ఎనిమిదవ తేదీ నుంచి పోడు భూములపై దరఖాస్తులు స్వీకరిస్తారు సూర్య చంద్రబాబు ఓ ఉగ్రవాదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు సర్క్యులర్ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు నవ తెలంగాణ జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రం మొత్తానికి ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలని అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు తమపై దాడులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలంగాణలో జూనియర్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు మన తెలంగాణ వాసాలమరిలో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి దబ్దుర్ల మంత్రి జగదీష్ రెడ్డి నగదు అంది అందించారు నావికాదళం అధికారులకు తెలంగాణ గవర్ నావికావి దళం అధికారులు తెలంగాణ గవర్నర్ తమిళ సైని కలిశారు ఈటెల మాటలు సిగ్గుచేటని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రభ బీజేపీలోకి వీవీఎస్ లక్ష్మణ్ చేరే అవకాశం ఉంది హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం వీడి పంపిణీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది వెలుగు హుజూరాబాదులో ఓట్లు చాలా కాస్ట్లీ ఒక్కో ఓటుకు పది రూపాయల వరకు ఇస్తున్నారంటూ స్టోరీ ఇచ్చారు దళిత బంధు ఆపాలని ఈటల కోరలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా అమ్మండి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా గతంలో జరిగిన ప్రచారం ఫేక్ అని తేలిందని వార్తనిచ్చారు గోల్ సంచులు గోల్ మాల్ అంటూ నలభై కోట్ల స్కామ్ జరిగిందని రాశారు మొహం చూపించలేకే సీఎం కేసీఆర్ సభ హుజూర్ హుజురాబాదులో సభ పెట్టలేదని కె రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రజాపక్షం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేసింది మధ్యాహ్న భోజన వర్కర్లకు పదిహే పదకొండు వేల ఏడు వందల కనీస వేతనం ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి ఆడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు డక్కన్ క్రానికల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ స్పైవేర్పై విచారణకు నిపుణుల కమిటీ నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది దేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తుల వ్యక్తులపై నిఘా పెట్టడానికి దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడానికి అనుమతించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి చెందిన అనతి ఆనంద్ అనిత ఆనంద్ నియమితులయ్యారు హిందు వచ్చాడాది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కొ వేళ కొత్త పార్టీ పెడుతున్నట్లు పంజాబ్ మాజీ సీఎం అమరేందర్ సింగ్ ప్రకటించారు బీజేపీతో పొత్తు ఉండదని ఆయన చెప్పారు పెగాసిస్పై సుప్రీంకోర్టు కమిటీని వేయడాన్ని కాంగ్రెస్ అధినేత పార్టీ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు ఇది ఒక పెద్ద ముందడుగని ఆయన అన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబై తీరంలో నౌ నౌకలో డ్రగ్స్ లభించిన కేసులో రోజుకో కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది ఎన్సీబీ డైరెక్టర్ వాంఖడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించిన శాఖాపరమైన దర్యాప్తు ఆర్యన్ ఖాన్ బెయిల్పై వాదనలు కొనసాగుతున్నాయి ఇండియా పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత బహిరంగ విధానాలపై ప్రధానంగా తాము దృష్టి ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు ఇండియా బీజేపీ టీఆర్ఎస్లు హుజూరాబాదులో గెలుపుపై ధీమాగా ఉన్నాయి ప్రధాని మోడీని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు గెలిచారు ఇండియన్ ఎక్స్ప్రెస్ చైనా తీసుకొచ్చిన నూతన సరిహద్దు చట్టాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష బీజేపీకి మరో ఎదురు దెబ్బతైంది రాయిగంజ్ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణి బీజేపీని విడి అధికార టీఎంసీలో చేరారు తెలంగాణ టుడే హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీల మా మాటల యుద్ధం ముగిసింది ఎన్నికల సంఘం కరోనా నేపథ్యంలో డెబ్బై రెండు గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేసింది హుజూరాబాద్ ప్రచారంలో ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి తదితర విషయాల్లో తాము ప్రజలకు చేసిన మేలు మాత్రమే చెప్పామని మంత్రి హరీష్ రావు అన్నారు ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించి